కవిత్వం రాయాలని ఎందుకు అనుకున్నారు? మరి మీరు చదివింది ఏమో జీవిత చరిత్ర అంటే సాధారణంగా వచనమే, వచనంలో రాసిందే, కానీ మరి కవిత్వం చదవాలి రాయాలి అని అనుకోవడానికి ఎవరైనా ప్రేరణ కల్పించిన వాళ్ళు ఉన్నారు? నేను 8వ తరగతి చదివేటప్పుడు మాకు లక్ష్మీనారాయణ గారని తెలుగు టీచర్ ఉండేవాడు, ఆయన కవిత్వం రాసేవాడు, వచన కవిత్వం రాసేవాడు, పాటలు రాసేవాడు. ఆయన మా క్లాసులో ఆయన రాసిన కవితలు వినిపించి మమ్మల్ని రాయమని ప్రోత్సహించాడు. 1974లో రాయమని ప్రోత్సహించాడు. ప్రోత్సహించి ఊరుకోవడం కాదు, రాశారని కనుక్కోవడం. మనము రాస్తే వాటిని తీసుకెళ్ళి అన్ని క్లాసుల్లో వినిపించటము, పబ్లిసిటీ ఇవ్వడము, ఈ పనులన్నీ చేసేవాడు ఉత్సాహంగా. దాంతో మేము దాన్ని సీరియస్గా తీసేసుకొని విపరీతంగా రాయటం, ఆయనకు చూపించటం, ఇదంతా ఒక సంవత్సరం పాటు జరిగిపోయింది. ఎక్కడండి, ఎక్కడ చదివారు మీరు? నేను వరంగల్ జిల్లా నరసింపేట తాలూకాలో నా చదువు జరిగింది, అంత పల్లెటూరు చదువులు. ఖానాపురం అనే ఊళ్ళో నా మొదటి కవిత రాయడానికి నేను కారణం అక్కడ ఉన్న టీచర్, ఆ లక్ష్మీనారాయణ అనే తెలుగు టీచరు. అక్కడి నుంచి బుధవపేట అనే పల్లెటూరు ఉంది, అక్కడ ఇక్కడ ఆ ప్రాంతంలోనే నా బాల్యం ఎక్కువ గడిచింది. అప్పుడు మీరు ప్రసిద్ధ కవులు వీళ్ళు ఎవరిని చదవలేదా మరి? 1974లోనే నేను ఈ కవితలు రాస్తున్న క్రమంలోనే మొట్టమొదట నేను తిలక్ పుస్తకమే చదివాను, అమృతం కురిసిన రాత్రి. దాదాపు అప్పుడే విడుదలైంది అది, 1974 ప్రాంతంలో మొట్టమొదటి నేను చదివిన కవిత చదివినప్పుడు అదే. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమర్థమై ఉంటుంది అప్పుడు అసలు. కానీ ఒక ఒక ఆకర్షించే తత్వం ఏదో దాంట్లో ఉండడం వల్ల తిలక్ 1974లో నేను అలా చేరిపోయాడు అనిపిస్తుంది ఆ ప్రభావం. మామూలుగా వయసు వాళ్ళు ఎక్కువగా శ్రీశ్రీని చదివేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరూ, స్కూలు లేకపోతే కాలేజీ దశ. మీరు అట్లాగా శ్రీశ్రీ వల్ల ప్రభావితం? శ్రీశ్రీ తర్వాత, అంటే నాకు అమృతం కురిసిన రాత్రి చదివిన తర్వాత నేను అదే సమయంలో పట ఒక మంచి ప్రోజ్ బుక్ చదివాను అదే సంవత్సరం, అదే 8వ తరగతిలో. చాలా ఇంపార్టెంట్ బుక్ అది. అది నేను మా దగ్గర ఏదో వ్యాసరచన పోటీ జరిగితే దాంట్లో నాకు గోర్కి రాసిన నా విశ్వవిద్యాలయాల పుస్తకం బహుమతికి ఇచ్చారు. సో ఫస్ట్ ప్రోజ్ బుక్ అదే నేను చదివింది. అంటే తిలక్ను కవిత్వంలో చదవటం, గోర్కిని వచనంలో చదవటం నాకు మంచి బిగినింగ్ అని నేను అనుకుంటున్నా. 1974లోనే కదా మీరు జీవన వీచిక అనే కవిత రాసి దానికి బహుమతి వచ్చి? 1974 కాదు అది, ఆ తర్వాత 10 ఏళ్ళకది. 1974లో నా 13th ఇయర్, 13 ఏళ్ళప్పుడు నా మొదటి కవిత రాస్తే 87లో జీవన వీచిక రిలీజ్ అయింది. దానికి బహుమతి వచ్చింది. దానికి అదేం పోటీ? అది ఇప్పుడు ప్రఖ్యాత అవధాని ఉన్నాడు కదా, గరికిపాటి నరసింహారావు గారు. అప్పట్లో ఆయన కవిత్వం మీద చాలా ఆసక్తితోని తను అవార్డులను మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టిన మొదటి సంవత్సరం అవార్డు నా జీవన వీచికకు. జీవన వీచిక సంకలనానికి? సంకలనానికి వచ్చింది. సంకలనానికి వచ్చింది అంటే 87 మీ తొలి కవిత ప్రస్థానం ప్రారంభం? అంటే 84 నుంచి సీరియస్గా రాయటము, ఆ 2-3 ఏళ్ళు రాసింది, 87లో పుస్తకం వచ్చింది. అయితే మీకు ఈ ఉద్యమాల పట్ల ఏమైనా వాటి ప్రభావం ఏమైనా మీ మీద ఉండేదా ఆ రోజుల్లో? కొంతమంది భావకవిత్వ ఉద్యమంతో ప్రభావం అని అభ్యుదయ కవిత్వం అని, అప్పటికి నిజానికి విప్లవోద్యమం కూడా ప్రారంభమైంది అనుకోండి తెలుగు సాహిత్యంలో, వీటి ప్రభావం మీ మీద ఉండేది కాదు? అందులోనూ మీరు చెప్తున్న మీ ఊరు అటువైపు ఆ భావజాలన్నీ ఎక్కువ కదా. అంటే నిజానికి తెలంగాణలో పల్లెటూళ్ళలో ఉండడం వల్ల తెలంగాణ నా నేపథ్యం నాకు తెలుసు. మా నాయనగారి ద్వారా, మిగతా వాళ్ళ ద్వారా మాకు ఈ అసలు ఎందుకు ఇక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తెలంగాణ ఈ స్థితిలో దాని పూర్వ చరిత్ర ఏందనేది నేను మేము తెలుసుకోగలిగినాం. దానికి తోడు మా అమ్మమ్మ గారి ఊరు గార్ల, అక్కడ దాశరథి గారు చాలా సంవత్సరాలు ఉన్నారు. సో మా అమ్మమ్మ గారి కుటుంబంతో ఆయనకు సంబంధాలు ఉండేవి కూడా. సో ఆ ఇంటి ద్వారా నేను దాశరథి గారి గురించి పూర్తిగా తెలుసుకున్నా ఆ రోజుల్లోనే. కాబట్టి దాశరథి గారి పుస్తకాలు చదవడం, నేను తిలక్ చదివిన తర్వాత బుక్స్ చదివింది దాశరథి గారి, వీళ్ళు పైన పుస్తకాలు అన్నీ దాశరథి అన్నీ నేను చదివేశాను హై స్కూల్ రోజుల్లోనే. అప్పుడే మహాప్రస్థానాన్ని చదివాను, బహుశా ఎమర్జెన్సీ రోజుల్లో నేను మహాప్రస్థానం చదివాను, 75 ఆ ప్రాంతంలో మహాప్రస్థానం చదివాను. సో ఈ ముగ్గురు ప్రధానంగా తిలక్, దాశరథి, శ్రీశ్రీ. ఇప్పుడు తెలంగాణ వాతావరణం ఒకటి, నైజాం కాలం నాటి పరిస్థితుల గురించి మా నాయనగారు బాగా చెప్పేవారు. అప్పుడు ఉద్యమం గురించి చెప్పడం, రంగాచార్య పుస్తకాలు కూడా అప్పుడే చదివాను. సో ఇవన్నిటి వల్ల అసలు ఇక్కడ పోరాటం చేయడము,
ఈ జీవితం పోరాటం ఎట్లా అనివార్యమైందో అప్పుడే నాకు కొంత అవగాహనకు వచ్చేసింది. ఒక కవితలో రాశారు కదా తెలంగాణ అనే కవితలో, అవును, వీళ్ళు అన్నమైన వదిలేస్తారు కానీ ఆయుధాన్ని వదలరు రాసిన కవిత. అవును అవును, అది స్వభావం యాక్చువల్గా. అంటే మనుగడ కోసము పోరాటం చేయటం అనేది ఒక ప్రాథమిక అవసరం అయిపోయింది, బేసిక్ నెసెసిటీ. అయితే మీరు నిజం చెప్పాలంటే 1990 తర్వాత చాలామంది ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ వ్యూహాలు, అంటే పివి నరసింహరావు వచ్చిన తర్వాత అని చెప్తారు ఎక్కువ మంది. మీరు అంతకు ముందే రైతుల సమస్యల గురించి, రైతులకు ఇప్పుడు వస్తున్న ఈ సరళీకరణ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని గురించి మీరు అప్పటికే రాశారు, పగిలిన పాట, రోడ్డు బైఠాయించింది. అంటే అప్పటికే అటువంటి ఒక దృక్పథం మీకు ఎట్లా వచ్చిందని? నేను పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా పొలాలు ఉండేవి. అంటే మా తలుపు తీరిస్తే రోడ్డుకి అవతలవైపు పొలాలే, పొద్దున్న లేస్తే పొలాలను చూసేవాళ్ళము, పొలాలను రైతులతోనే మాట్లాడేవాళ్ళము. నా స్నేహితులు అందరూ రైతుల పిల్లలే, కాబట్టి నేను బయటికి వెళ్తే రైతుల ఇళ్ళలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బంది ఏందో నాకు చిన్నతనంలోనే అర్థమైపోయింది. ఎప్పుడు కష్టపడ్డం, అంత కష్టపడ్డా ఫలితం లేకపోవడం, పేదరికంగా ఉండటము, అట్లా నా స్నేహితులందరి యొక్క కష్టాలు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే విషయాలు నాకు అర్థమయ్యేటి. ఈ క్రమంలోనే నేను వ్యవసాయ కార్యకలాపాలను నేను చూసేవాడిని కంటితోని, ఒరిజినల్గా ఈ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇదంతా. ఇంత పని చేస్తున్నప్పటికి కూడా అసలు ఎందుకు వీళ్ళు ఈ రకంగా ఉన్నారనే ప్రశ్న కారణం అనుకుంటా వీటన్నిటికీ ప్రధానంగా. కాబట్టి నా అనుభవం నుంచే నేను రాశాను. నా అనుభవం నుంచి ఇంత అద్భుతమైనటువంటి పని జరుగుతూ ఉంటే దీంట్లో ఇంత కష్టపడటం ఏంటి అసలు రైతులు? పైగా ఇది నాకు ఎవరి ద్వారానో పుస్తకాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం కాదు. అది పుస్తకాల ద్వారా ఎప్పుడు జరిగిందంటే మళ్ళీ నేను అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్ళిన తర్వాత ఏదైతే నా అనుభవం ఉందో దాన్ని వ్యాలిడేషన్ అయింది అక్కడ. ఓకే, ఇన్ని రకాలుగా ఉంటుంది అది. ఈ యాక్చువల్గా నేను వ్యవసాయం గురించి ఎక్కువ రాయడానికి రెండు కారణాలు, ఒకటి నా పల్లెటూరు నేపథ్యము, రెండు నా వ్యవసాయం చదువు. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల నేను రైతుల గురించి, ఇవన్నీ రాకముందే మీరు అన్నట్టు ఇవన్నీ రాకముందే నేను రైతుల గురించి రాసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే